అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. సుమన్ టీవీ వరల్డ్స్ నెంబర్ వన్ డిజిటల్ మీడియా నెట్వర్క్ అధినేత సుమన్ గారికి మరో అరుదైన గౌరవం దక్కింది. డిజిటల్ మీడియా చరిత్రలోనే ఓ అద్భుత ప్రయోగాన్ని సుసాధ్యం చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది మందికి ఉపాధిని అందిస్తూ నంబర్ వన్గా నిలిచారు సుమన్. డిజిటల్ ప్రపంచంలో 8 ఏళ్ల ఆయన అద్భుత ప్రయాణంలో భాగంగా వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ సుమన్కు ఎక్సలెన్స్ అవార్డును అందిస్తోంది. ఆగస్ట్ 6వ తేదీ నుంచి ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు సింగపూర్లో ఘనంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రపంచ నలుమూలల నుంచి ఉండే టాప్ ఐటీ నిపుణులను ఒకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది టాప్ ఇండస్ట్రియల్ స్పీకర్స్ను ఆహ్వానించారు. సత్య నాదెళ్ళ, శాంతను నారాయణతో పాటు ఎంతోమంది ఈ మహాసభలకు హాజరు కానుండగా సుమన్ టీవీ అధినేత సుమన్ కూడా వారితో వేదికను పంచుకోనున్నారు. 100 దేశాలకు పైగా వివిధ కేటగిరీలో 5,000 మంది ఈ ఎక్సలెన్స్ అవార్డులకు నామినేషన్లు వేయగా వాల్ తెలుగు ఐటీ కౌన్సిల్ మాత్రం ఏకగ్రీవంగా సుమన్ టీవీ అధినేత సుమన్ను నామినేట్ చేసింది. డిజిటల్ మీడియాలో 8 ఏళ్ల అద్భుత ప్రయాణంలో టెక్నాలజీని ప్రజలకు అనేక రూపాల్లో పరిచయం చేస్తూ లక్షలాది మందికి ఇన్స్పిరేషన్గా మారిన సుమన్కు సింగపూర్లో ఆగస్ట్ 6న ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ క్రమంలో వాల్ తెలుగు ఐటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ సందీప్ సుమన్ టీవీ అధినేత సుమన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వాల్ తెలుగు ఐటీ కౌన్సిల్ తరపున డిజిటల్ మీడియాలో ఆయన ప్రయాణానికి గాను ఎక్సలెన్స్ అవార్డు అందజేయనున్నట్టు తెలిపారు. అందుకు సంబంధించిన లెటర్తో పాటు ఇన్విటేషన్ కూడా అందజేశారు. డిజిటల్ మీడియా ప్రపంచంలో ట్రెండ్ సెట్ చేయడం మాత్రమే కాదు, వందలాది మందికి ఉపాధిని అందిస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సక్సెస్ అయ్యారు. ఈ 8 ఏళ్ల ప్రయాణంలో చేసింది కొంతే, రాబోయే కాలంలో చేయాల్సింది మరెంతో ఉంది అని అంటారు సుమన్. సక్సెస్నే తన ఇంటి పేరుగా మార్చుకుంటున్న సుమన్ టీవీ అధినేత సుమన్కు హార్టీ కంగ్రాలేషన్స్ ఫర్ ది వాల్ తెలుగు ఐటీ కౌన్సిల్ ఎక్సలెన్స్ అవార్డ్. నా పేరు సందీప్ మక్తల, వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్కి ప్రెసిడెంట్ని. ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు అనేటువంటి పేరుతోని సింగపూర్లో వచ్చేటువంటి ఆగస్ట్ 6 ఆదివారం రోజు పెద్ద ఎత్తున మహాసభలను, అంటే ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు, విచ్ ఈస్ కంప్లీట్లీ యునిక్ ఈవెంట్, వరల్డ్ తెలుగు ఐటీ కాన్ఫరెన్స్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ప్లాన్ చేసినాము. వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్కి సంబంధించి సుమన్ టీవీ అధినేత అయినటువంటి సుమన్ గారిని మేము నామినేట్ చేయడము, దాంతోపాటు ఇవాళ అవార్డ్కి ఇన్వైట్ చేయడము నిజంగా మా అందరికీ కూడా చాలా గొప్ప అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే టెక్నాలజీ ప్రపంచంలో 8 ఇయర్స్ నుంచి సుమన్ టీవీ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్, ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్స్ డెఫినెట్గా కూడా ఎంతో సమాజానికి యూజ్ అవుతూ ఉంటుంది. దానిలో టెక్నాలజీని కీ రోల్ ప్లే చేస్తూ, అంటే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవాళ ఆల్మోస్ట్ ఎవ్రీ డే కూడా 4 కోట్ల పైచిలకు వ్యూవర్షిప్ అన్నది ఈ సుమన్ టీవీకి ఉండడం, దాంతోపాటు సబ్స్క్రైబర్స్ని మనం చూసుకున్నట్టయితే 6 కోట్ల పైచిలకు సబ్స్క్రైబర్స్ ఈ సుమన్ టీవీకి ఉండడం అనేది నిజంగా అదొక ప్రభంజనమే అని చెప్పొచ్చు. సో అందులో భాగంగా ఇవాళ సుమన్ టీవీ అధినేత అయినటువంటి సుమన్ గారిని మేము కలిసి ఇవాళ అవార్డ్కి సంబంధించినటువంటి లెటర్ని, అంటే అవార్డ్ వచ్చింది అనేటువంటి లెటర్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. అండ్ సుమన్ టీవీ టీం అందరికీ కూడా మరొకసారి మా యొక్క వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మెనీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. దాంతోపాటు అంటే టెక్నాలజీ వైపే కాకుండా ఆయన ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే ఇండియాలోనే 1 టెక్నాలజీ న్యూస్, టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్గా అది ముందుకుంది. అండ్ దాంతోపాటు 800 పైచలకు ఎంప్లాయీస్ని కలిగినటువంటి ఒక సుమన్ నెట్వర్క్కి మరొకసారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా, అంటే పేరు పేరున మా యొక్క
WTITC తరఫు నుంచి ఈ యొక్క అవార్డుని సింగపూర్ వేదికగా సుమన్ టీవీ అధినేత మీ అందరి శ్రమ, అంటే సుమన్ టీవీ క్రూ ఏదైతే ఉందో అందరి శ్రమ, దాంతోపాటు సుమన్ గారి లీడర్షిప్లో ఈ యొక్క అవార్డ్ అందరికీ కూడా డెడికేట్ చేస్తున్నాము అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.